చేయవచ్చు. ప్రభుత్వం అనుకుంటలేదు ప్రతి సమస్యను దాటవేసే ధోరణిలో పట్టించుకోకపోవడం. ఇందులో ఎక్కువగా ఉపాధ్యాయులు సిపిఎస్లో ఉండడం జరుగుతున్నది. మరి వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకు సంతృప్తికరంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం యొక్క పథకాల యొక్క అమలు సక్రమంగా జరుగుతుంది, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అందుతాయి. కాబట్టి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క సమస్యల యొక్క సంపూర్ణ పరిష్కారం ఎప్పుడైతే అవుతుందో. జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, పిఆర్టీ కూడా మరి వెంటనే చేద్దామని చెప్పేసి అనడము, మరి దాన్ని కూడా సాధించడంలో మరి ప్రభుత్వం ముందుకు స్టెప్ తీసుకుంటలేదు. మరి ఆ విషయంలో కూడా ముందుకు రావాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈ రోజునే అంటే సెప్టెంబర్ 1, 2004 మరి ఉపాధ్యాయుల పాలిట శాపంగా పరిణమించినటువంటి సిపిఎస్ అనేది అమల్లోకి వచ్చింది. మరి దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే బంగారు తెలంగాణ సాధించాలంటే ముందుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు వారు భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వృత్తి మీద ఎటువంటి వాళ్ళకు భరోసా లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా సంతృప్తికరంగా బోధన చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా సిపిఎస్ రద్దు అనేది ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నదన్న విషయాన్ని మరొకసారి నొక్కి వ్యాఖ్యానిస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కాబట్టి మరి రాష్ట్రంలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెంటనే తీసుకొని మన రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధించుకుందాం అనేటువంటి క్రమంలో ఖచ్చితంగా దీన్ని సాధించాల్సినటువంటి అవసరం మొదటి ప్రాధాన్యతగా కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, మరి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలు, విద్యారంగ సమస్యలు అయితే ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ జగిత్యాల జిల్లాలో అయితే బయోమెట్రిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లా 10వ తరగతి ఫలితాలలో 3 సంవత్సరాలుగా కూడా ఉత్తమ ఫలితాలు సాధించి పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఉపాధ్యాయ మిత్రులు ఎప్పుడు కూడా మరి అన్ని మీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నా మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భము, అదేవిధంగా తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్న విషయాన్ని, ఎంతో ఉంది అని మనము సకల జనుల సమ్మెలో మనమే ముందుండి పోరాడడం అన్న విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులే ఉన్నారని చెప్పేసి దానికి పిఆర్డ్యూటీఎస్ వ్యక్తులే చైర్మన్గా అప్పుడు వ్యవహరించిందని, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా పిఆర్డ్యూటీఎస్ అధ్యక్ష కార్యదర్శులే చైర్మన్గా వ్యవహరించి అప్పుడు తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహించారని, దానికి నాయకత్వం వహించింది పిఆర్డ్యూటీఎస్ అన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ, మరి ఉద్యమాలు తీసుకోవడానికంటే ముందు సామరస్యంగానే పిఆర్టీ ఎప్పుడు కూడా సామరస్యంగానే ముందుకు పోతుంది. మరి సాధన కోసం ఏ రకంగానైనా సహాయం చేయడానికి మనం ముందుకు వస్తాం, కానీ ఆ విధంగా చేయలేనటువంటి సందర్భం లోపల మరి మనము ఉద్యమాలకి ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు మరి గాంధీ గారి పద్ధతిలో సత్యాగ్రహ దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మేరకు మరి పిలుపు తీసుకోవడం జరిగింది. మరి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిఆర్టీఓ మీదనే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఒక ఆశ ఉంది. కాబట్టి మరి ఆ ఆశ ఉన్నటువంటి సందర్భం లోపల మరి సోదర మిత్రులు కూడా మరి టీఎస్యూడిఎఫ్ మిత్రులు కానీ డిడిఎఫ్ మిత్రులు కానీ అలా గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయుల పదోన్నతులు ఆగిపోయి దాదాపు 20-22 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పదోన్నతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. మరి ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించినట్టుగా మన పిఆర్టీయూ అది మాకు మేము ఫస్ట్ నుంచి ఏకీకృత సర్వీస్ రూల్స్ ముందు పెట్టుకున్నాం. గత 20 సంవత్సరాలుగా పోరాడితే మరి సాధించిన తర్వాత మళ్ళీ దానికి కొన్ని ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం లోపల మరి దాన్ని ప్రభుత్వం ముందుకొస్తే అది ఈజీగా సాల్వ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఈ ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు, ఖాళీ అవుతున్నటువంటి పీజీహెచ్ఎం పోస్టులు, అదేవిధంగా ఎడ్యుటీలుగా ఉన్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లుగా
తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళు పీజీహెచ్ఎంలుగా, పీజీహెచ్ఎంలుగా ఉన్న వాళ్ళు ఎంఈఓలుగా, ఎంఈఓలు డిప్యూటీఓలు డిఓలుగా మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో మరి ఉపాధ్యాయ మిత్రులందరూ చాలా కాలంగా కూడా పదోన్నతుల గురించి వేచి చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇప్పటికే పాపం పదవీ విరమణ కూడా పొందడం జరిగింది. మరి చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు తీసుకోవాలి. మరి అదేవిధంగా సిపిఎస్ అనే రాకాసి ఈ రోజు ఆ రాక్షస్ అనేది ఈ రోజుతో అంటే సెప్టెంబర్ 1, 2004 నుంచి మరి అమల్లోకి వచ్చినటువంటి సందర్భం లోపల దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మన జగిత్యాల మండలంలోనే బుగ్గారంలో కావచ్చు, కదలాపూర్లో కావచ్చు, ఒక తర్వాత మిగతా 2 మండలాల్లో కూడా మరి ఆ రాకాసి బారిన పడి మరణించిన తర్వాత ఎలాంటి సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలని స్వయంగా చూసినటువంటి సందర్భంలో మేము ఈ బాధను వ్యక్తం చేస్తున్నాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మిత్రులు ఈ రాకాసి బారిన సిపిఎస్ అనే రాకాసి బారిన పడ్డారు కాబట్టి సిపిఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించి మరి ఉద్యోగికి మీరు 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీకు మీ పెన్షన్ ద్వారా, మీ వృద్ధాప్యంలో మీకు పెన్షన్ ద్వారా మంచి సహాయాన్ని అందజేస్తామన్న విషయాన్ని మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించడం ద్వారా మరి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ మరి మాన్యశ్రీ ఎంఆర్ఐనటువంటి జీవన్ రెడ్డి గారికి ఈనాటి సత్యాగ్రహ దీక్ష దీక్షా శిబిరం కింద కూర్చున్న టీఎస్యూటీఎఫ్ జిల్లా పక్షాన, అలాగే యుఎస్పిసి 14 సంఘాల పక్షాన 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కంటిన్యూగా సెప్టెంబర్ 1 అయితేనేమి జితేందర్ రెడ్డి గారు అన్నట్టు దారులు వేరైనా గమ్యం ఒకటి. నిజంగా వాస్తవానికి మల్లాపూర్లో యూపీఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగి, తను చివరిగా తనకు వచ్చినటువంటి పెన్షన్ 1000 రూపాయల కంటే తక్కువ. ఈ సందర్భంగా ఆవేదనకు గురవుతున్న టీచర్లందరం కూడా వాస్తవానికి 2003లో పిఎఫ్ఆర్డిఏ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో మరి ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సంఘాల ద్వారా సిపిఎస్ అనేది. మిత్రులందరికీ నమస్కారం. అసలు లాస్ట్ ఇయర్ ఈ సెప్టెంబర్ విద్రోహక దినం సందర్భంగా దీక్ష చేసినప్పుడే అనుకున్నాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ పరిస్థితి రాకూడదు, ఇప్పటివరకు సమస్య అయిపోవాలనుకున్నాము, కానీ మళ్ళీ అదే పునరావృతం అయింది, మళ్ళీ దీక్ష చేసే పరిస్థితి వచ్చింది. సిపిఎస్ అనేది ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక ఉద్యోగి మరణించినా లేదా రిటైర్ అయినా కూడా వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎలా ఉందంటే ఆసరా పెన్షన్ కంటే చాలా తక్కువ ఉంది. అటు ఆసరా పెన్షన్కి అనర్హులు, మళ్ళీ ఈ వచ్చే పెన్షన్ ఎలా ఉందంటే చాలా తక్కువ ఉంది. అంటే అటు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పాలంటే వాళ్ళకున్నది ఒకటే ఒక ఆధారం ఏంటంటే పెన్షన్. ఆ పెన్షన్ను బట్టే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక గుర్తింపు ఉంటుంది. ఆ పెన్షన్ అనేది తీసేసి సిపిఎస్ అనే దాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టిండ్రో అప్పుడే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కూడా అభద్రతా భావం అనేది స్టార్ట్ అయింది. రిటైర్మెంట్ తర్వాత మా పరిస్థితి ఏంటి అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. చాలా గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది చాలా వరకు లాభదాయకం అంటుంది, కాకపోతే రిటైర్ అయిన వాళ్ళకు వచ్చే పెన్షన్ చూస్తుంటే 600, 800, 1000 ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అది లాభదాయకం ఎలా అవుతుందో అది అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్సీ గారు, తర్వాత ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వీలైనంత తొందరగా, అంటే చాలామంది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా లాభం చేకూర్చేటట్టు తొందరగా సమస్యను పరిష్కరించాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా కూర్చొని దీక్ష చేసే పరిస్థితి రావద్దని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడంగానే వెంటనే ఆ అధికారి గారు కంగు తిని వెంటనే ఇక్కడ వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి తెలిసి తెలియకుండా దీనివల్ల ఏదో లాభం జరుగుతుందని అప్పుడు 2004లో ఏదో ఇంప్లిమెంట్ చేసినాం, కానీ తర్వాత దాని సంగతి తెలిసిన తర్వాత మరి ఈ ధర్నా కార్యక్రమం యొక్క ఫలితం ఏదైతే ఉందో ఏ కొద్దిగా కూడా అక్కడ మనం చూస్తున్నట్టయితే ఫలితం అక్కడ ఏ కొద్ది కూడా కదలట్లేదు. నేనేమనుకుంటున్నామంటే సార్ను మన శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో మొన్న చాలా పెద్ద మెజార్టీతో మనం 4 జిల్లాల అది 4 ఉమ్మడి జిల్లాల యొక్క బాధ్యులందరం కూడా మనం గెలిపించుకున్నాం. అందరి యొక్క భావం అంటే మన యొక్క భావావేశం ఏదైతే ఉందో సార్కి చెప్పేది ఏంటంటే మిమ్మల్ని గెలిపించుకునే తరుణం లోపల మా అందరం కూడా మేమందరం ఏ రకంగా అయితే యూనిటీగా మేము కష్టపడ్డాము, మీరు కూడా మీరు రోజు పేపర్ లోపల రోజుకో రకమైనటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాం. మరి వాళ్ళు చూస్తున్నట్టయితే ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేము గమనిస్తున్నట్టయితే మొత్తం మా అందరి యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది, మీ యొక్క
ఏదైతే మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏవైతుందో ఇంకా పదును పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్ను ఎదుర్కొనేటువంటి సత్తా నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్నటువంటి నాయకుల లోపల మీరు తప్ప ఇక్కడ కూడా మీరు తప్ప ఎవరు కనిపించే పరిస్థితి కనిపించలేదు. మీ యొక్క మాటల లోపల ఇంకా పదును పెంచాల్సిందే. మా యొక్క అన్ని సమస్యలు తీర్చడానికి మాకున్నటువంటి ఏకైక అస్త్రం మీరే కనిపిస్తున్నారు. మరి మేము మీ వెంట ఏ సమస్యకైనా మీరు ఉన్నట్టయితే మీరు ముందుకు వెళ్తే మీ వెనకాల మేము ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటిదాకా అన్ని సమస్యలు చెప్పుకుంటున్నాం మనం. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కానీ ఏర్పడినటువంటి అభద్రతను తొలగించే విధంగా అందరు కూడా ఈ సిపిఎస్ విధానంతో ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో ఏర్పడుతున్న అభద్రత దృష్ట్యా తిరిగి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడము, దానికి ఉపాధ్యాయ ఉమ్మడి పోరాట సమితి సంఘాలందరూ కూడా ఐక్య కంఠంతో ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రభుత్వంలో ఒక విధంగా సాధనలో ప్రధానత్యాయ ఉద్యోగ వర్గాలని చెప్పక తప్పదంటుంది. ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఉమ్మడి రాష్ట్రంలో మనం వివక్ష గురి కావటం, మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే నిరుద్యోగ యువతకు అందరు కూడా ఉపాధి అవకాశాలు మెరుగు కావటంతో పాటుగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఉపాధ్యాయ వర్గాలకు మెరుగైనటువంటి ఒక వేతన విధానం జీవితం లభిస్తుందనే భావనతోనే మరి ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఏ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు మెరుగైనటువంటి ఒక వేతన విధానం జీవన విధానం లభిస్తుందని చెప్పని భావించినమో, ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి నిరసన పెరిగిపోవడంతో పాటుగా నిరుద్యోగ యువతలు కూడా చెప్పట్టున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడే 120,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని పేర్కొనడం జరిగిందో, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం అని చెప్పట్టున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారని చెప్పంటున్నారు. 20,000 ఖాళీలు ఉండడం కాదు, ఇలా 16,000 మంది విద్యా వాలంటరీ వ్యవస్థతో ప్రస్తుత విద్యా విధానం కొనసాగుతుందని చెప్పండి. మన పొరుగు రాష్ట్రం 2 DSC నియామకాలు పూర్తి చేసుకొని 3 DSCకి ఉపక్రమిస్తుంది. మన వద్ద చేపట్టబడ్డట్టు ఒక ఉపాధ్యాయ నియామకం ఏ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా TRT నియామకం చేపట్టబడడం జరిగిందో దాన్ని వివాదాస్పదం చేసి ఇలా కనీసం ఏదైతుందో అందులో ఎంపికైనటువంటి ఒక ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో వారికి నియామకాలు అందింప చేయలేకపోవటం ఇది యావత్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరుగుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. ఏ KG-2 PG ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఉన్నత వర్గమే కానివ్వండి, నిరుపేద వర్గాలే కానివ్వండి, అందరికీ సమానమైనటువంటి విద్యా బోధన అవకాశాలు కల్పించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పని భావించడం అని చెప్పంటారు. ఏ ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో మాత్రమే నిరుపేద వర్గాలకు మెరుగైనటువంటి విద్యా బోధన సదుపాయం లభిస్తాయని చెప్పని భావించడమో, ఈ 5 సంవత్సరాల కాలంలో విద్యా వ్యాప్తికి సంబంధించి కల్పించాల్సిన బడ్జెట్టే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 13-14% ఉన్నటువంటిది 7-8% కుదించబడ్డని చెప్పి, ఉపాధి పొందడానికి ఆంగ్ల మాధ్యమం యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రతి నిరుపేద కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల్లో ఆంగ్ల మాధ్యమంతో బోధన కల్పించాలని చెప్పి భావిస్తాయని చెప్పండి. మన ప్రభుత్వ పాఠశాలలు కూడా మెరుగైన రీతిలో ఒకప్పుడు ఏదైతుందో సక్సెస్ స్కూల్స్ మనం ఆరంభించుకున్నామే, అది క్రమేపీ ఏదైతుందో దశల వారీగా పూర్తి స్థాయిలో అమలు చేసుకోవాలని చెప్పి భావించాం. మొదటి విడత 130 స్కూల్స్ ఏదైతే ఉందో మనం సక్సెస్ స్కూల్స్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. 2వ విడతకు వచ్చే వరకల్లా నీరు గారిపోయింది. ఇవల్ల మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభం చేస్తున్నారు, సంతోషం.
వి వెల్కమ్ ఇట్. కానీ మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నింటి కూడా ప్రత్యామ్నాయం కాదాలదో అని చెప్పి పేర్కొంటున్నాను. విద్య ఆలయను విడదీసి సమాజానికి మీరు ఏం ఒక మార్గం చూపెట్టబోతున్నా అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు బీసీ గురుకుల ఆశ్రమ పాఠశాల చేరిక 5th ఎల్లు ఉంటుంది. 5th ఏదైతే ఉందో మెరిట్ ఎంపిక రాత పరీక్ష, ఆ రాత పరీక్షలో ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళను చేర్చుకునే విధానం. ఇక్కడ ఏమైపోతున్నది, 4 వరకు ఏదైతే ఉన్నదో దీనికి ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు ప్రత్యేకమైనట్టుగా సదుపాయం లేకపోవడంతో 4 వరకు ప్రైవేట్ పాఠశాలల్లో బోధన సదుపాయం పొందినట్టు విద్యార్థులు ఈ ఎంపికలో వాళ్ళు ప్రాధాన్యత పొందుతున్నాయి. 75% ఆఫ్ ది సెలెక్షన్ ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ అంటారు. ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక స్థాయిలో నిర్వీర్యం కావటానికి ఏదైతుందో మీ విధానం దోహదపడుతుందని చెప్పండి. మీ విధానం దోహదపడుతుందని చెప్పంటారు. ఇలా సాంకేతికంగా 3IIT కళాశాల ఏర్పాటు చేసుకున్నాం మనం బాసర. అందులో ఏదైతుందో గ్రామీణ ప్రాంతం నుండి వచ్చేటటువంటి విద్యార్థుల కొరకే ప్రత్యేకంగా చేరిక అవకాశం కల్పించారు. నేనేమంటున్నా, ఇవాళ ఈ బీసీ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో చేరేటటువంటి విద్యార్థులు కేవలం ప్రాథమికంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పొందినట్టు విద్యార్థులకు మాత్రమే మీరు అవకాశం కల్పించండి, అప్పుడే మన పాఠశాల చెప్పండి. దెర్ మస్ట్ బి సమ్ స్పెషాలిటీ, సమ్ ప్రయారిటీ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పండి. నువ్వు అది లేకుండా ఇది లేకుండా ఇదే టీఆర్పీ ఎంపిక అయినటువంటి ఉపాధ్యాయులు మీ పర్సనల్ టీచర్ పీపుల్ ప్రపోర్షనల్కి అనుగుణంగా ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారట. అనుగుణంగా టీచర్స్ ఎక్కున్నట్టయితే వాళ్ళు ఎంపీలకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినావు? మరి 16,000 మంది విద్యా వాలంటీర్ల నియామకం చేసింది నీ ప్రభుత్వమే కదా. బోధకులు ఏదైతే ఉందో మరి సరిపడే స్థాయిలో ఉంటే ఈ విద్యా వాలంటీర్ల అవసరం లేదు కదా. ఒక బాధ్యత గల మంత్రిగా మాట్లాడే మాట అనేది అడిగితే వాళ్ళు ఏదైతున్నదో విద్యా విధానం ఇంత నిర్వీర్యం చేస్తున్నారు కదా అంటే వాళ్ళు ఎవరే కానీ విద్యా వాలంటీర్లకు గడిచిన 5 మాసాలకు వెళ్ళి వేతనం లేదు అని చెప్పట్టారు. లీవ్ ఆఫ్ 1990 వేతనాలు కూడా ఇంకా వాళ్ళకి రాలేదని చెప్పట్టారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన వేతనాలు ఇంతవరకు విద్యా వాలంటీర్లు రాలేదు చెప్పండి. ఒక ఉపాధ్యాయుడు ఏదైతుందో ప్రభుత్వ పరంగా నియామకం చేపట్టినట్టయితే క్రమేపీ పదోన్నతులు లభించకున్నా కానీ వేతన పెరుగుదల పరిగణలో తీసుకున్నా కానీ 20,000 కలి 50,000 చేరుకుంటాడు. ఊరికి అంటున్నాను మేబీ లిటిల్ మోర్ ఆర్ లెస్. విద్యా వాలంటీర్ ఎంతగా ఒకరు చేస్తున్నాడు 10,000 చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు తప్పుడు తీసుకుంటుండు, నువ్వు ఇచ్చిన ఎక్కడ అర్థం మాట్లాడతలేడు అంటే ఏంటి? ఇవాళ 20,000 నియామకాలు ఏదైతే ఉందో నిలిపివేయడంతో ఇవాళ 30,000తోనే అవరేజ్గా వేతనం చెల్లించేది ఉన్నా కానీ 10,000తో లెక్కిస్తున్నాయి చెప్పంటాడు. అంటే ఈ విద్యా వ్యవస్థను కేవలం నేను బడ్జెట్తో ఇవాళ మానవ వనరులు ఏదైతే ఉందో ఇలా రాష్ట్రాభివృద్ధికి ఇది ప్రగతికి ఏదైతే ఉందో చిహ్నం మానవ వనరుల రూపకల్పన అని చెప్పండి. అటువంటి మానవ వనరుల రూపకల్పనకు సంబంధించి నువ్వు దాన్ని ఆర్థిక వ్యవస్థతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పట్టు. నేను ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇవాళ నిరుద్యోగ యువత విద్యార్థుల ఆత్మత్యాగాలను పలు దళాలతో సాధించుకోమని చెప్పట్టు. ఇలా కేంద్రం చలించిందని చెప్పంటే అది ఏ పార్టీ అయినా కానీ ఇవే ఉట్టిగా ఇయ్యలే ప్రధాన సత్తును ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరు తట్టుకోలేక ఏదైతే ఉన్నదో అది అంత ఏటో దారి తీసినట్టుందిరా పరిస్థితి చేయి దాటక ముందే నిర్ణయం తీసుకుందామని చెప్పని ఆ సోనియావతి తల్లి ఆడబిడ్డ కాబట్టి కొంచెం మనం చూడేముంటాం.
తెలంగాణ ఇచ్చింది. సాధించుకున్న తెలంగాణలో మనం సాధిస్తున్న ప్రగతి ఏంటి అంటూ నేను, ఇది ఒక అప్పుల తెలంగాణ మారిపోతుంది, ఒక అప్పుల తెలంగాణ మారిపోతుందని చెప్పంటున్నా. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60,000 కోట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 1956 నుండి 2014 జూన్ 2 వరకు 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు. ఇవాళ కేవలం ఈ 5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పాలనలో 120,000 కోట్లు అదనంగా దానికి చేరింది. అంటే ఇవాళ ది టోటల్ డెప్త్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఈజ్ 180,000. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంతోషం, మేము సాగునీరు అందిస్తామని చెప్పంటే ఎవరు కూడా దాని మీద భిన్నాభిప్రాయం వ్యక్తం చేయరు. నీటి తరలింపు పట్ల భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ ఇలా కేంద్రంకి వెళ్ళి ఏదైనా మనకు ఆర్థికంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటే దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తామో చేయం. ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడ్డట్టయితే 60% గ్రాంట్ రూపేణా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది, 40% రాష్ట్ర వాటా ఉంటుంది. నిన్నటి వరకు మన తెలంగాణ రాష్ట్రం కేంద్రంతో సఖ్యత ఉన్నది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1,00,000 కోట్ల అంచనాతో ఇవాళ మీరు భారీ ప్రాజెక్ట్ నిర్మాణం తలబెడితే అది జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు దడ్డట్టయితే మనకు 60,000 కోట్లు కేంద్రంకి వెళ్ళి గ్రాంట్గా పొందే అవకాశం ఉందా లేదు బాబు? దాన్ని వినియోగించుకోలేకపోవడానికి ఏమనాలే? అసమర్థత అంటావా, వైఫల్యం అంటావా, కుట్ర అంటావా? అందరం కూడా ఏమనుకున్నాం నిన్నటి దాకా, అరే పాపం మా కేసీఆర్ కొట్లాడుతున్నాడు, మోడీ ఇత్తలేడట, రాష్ట్రం పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నట. అందరం కూడా అట్లే భావించు, నేను కూడా అట్లే భావించు. నేను కేంద్రం ఏదైతుందో వివక్షత ప్రదర్శిస్తున్నది. నిన్న 1 జూలై 2019 పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా ఒక లిఖిత పూర్వక వివరణ ఇచ్చింది. నాకు ముఖ్యమంత్రి నుండి ఏదైతుందో సాధారణంగా ఒక లేఖ వచ్చింది తప్ప ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడాలి అని అంటే దాని ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాకు అనుగుణంగా విధి విధానాలతో ప్రాజెక్ట్ అంచనాలతో వ్యయంతో అనుమతులతో ఏదైతే విజ్ఞప్తి చేయాలో మాకు ఆ విధమైనటువంటి విజ్ఞప్తి ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి మాకు రాలేదు. మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టే గుర్తింపడానికి కావలసినట్టు ఒక విజ్ఞప్తి పరిశీలనలో లేదు, సావు కబురు సల్లాగా చెప్పింది. నిజంగానే కేంద్ర మంత్రి తప్పుదో పట్టిస్తే యూ కెన్ మూవ్ ఎ ప్రివిలేజ్ మోషన్. మీరు సభా హక్కుల ఉల్లంఘన కింద ఏదైతే ఉందో కేంద్ర మంత్రి నోటీస్ ఇవ్వచ్చు, లేదా ఇదో దిస్ ఈజ్ ది నా నేను విజ్ఞప్తి, ఈ ప్రిస్క్రైబ్ ప్రొఫార్మాకు అనుగుణంగా ఏదైతే ఉందో నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన, ఇంకో దిస్ ఈజ్ ఎవిడెన్స్ శ్వేతపత్రం ప్రకటి. మీరు కేంద్రమా రాష్ట్రమా ఎవడని కానివా? తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలమైతే మనమైతే అన్యాయం అవుతున్నామా లేదా? మన ఆర్థిక వ్యవస్థ మీద ఏదైతే ఉందో వీళ్ళు 60,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందా పడతలేదా? ఈ 60,000 కోట్ల ఆర్థిక భారానికి కేంద్రం జవాబుదారా, రాష్ట్రం జవాబుదారా, ఎవరు జవాబుదారుడు? మనల్ని మాత్రం ఏదైతే ఉందో అప్పుల ఊబిలోకి నెడుతుండ్రు. వాస్తవం అవునా కాదు దయచేసి చెప్పండి అంటు నేను. ప్రభుత్వ ఆలోచన విధానం అప్పు ఇచ్చేటప్పుడు మనం దొరికితే అప్ప సంబరం, ఇక వేరేం లేదు. ఇవాళ దీనికి ఇప్పుడు ఒకవేళ ఇది జాతీయ ప్రాజెక్టు గుర్తింపబడ్డట్టయితే దీని పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతుంది. అంటే అందరూ అనుకుంటున్నది మరి మా కేసీఆర్ అంత పిచ్చోడు ఎందుకు అడగలేదని చెప్పని. న్యాచురల్లీ కేసీఆర్ అడగపోవడానికి ఏదైతే ఉందో ఆయన అంత అమాయకుడు కాదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేవాడు కాదు కదా. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తాడని చెప్పి నేను కూడా అన్నానే.
కానీ ఏదైతే అందులో ఏదైనా మతం ఉండాలి అడగకపోవడానికి ఎందుకు అడగలేదు? ఒకవేళ జాతీయ ప్రాజెక్టు గుర్తింపబడ్డట్టయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణ పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతే ఇందులో ఉన్న కమిషనర్ భాగవతం బయట ఇందులో ఉన్న కమిషనర్ భాగవతం బయటకు అంటే నీ కమిషన్ కక్కుర్తి కొరకు ఏదైతుందో ఇవాళ నీ రాష్ట్రాన్ని అప్రూవల్ నెట్టుదో ఇది ఇందుకే నానే తెలంగాణ సాధించుకున్నది. మీరు ఆశ్చర్యపోతారు బాబు, వాస్తవ ప్రాజెక్ట్ నిర్మాణం ఏదైతుందో రెండు టీఎంసీ నీటి ఎత్తిపోయేటాని కొరకు మన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఈపీసీ అనేది ఒకటి ఉంటుంది, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే ఒకసారి ఒప్పందం కుదుర్చుకుంటే నిర్మాణ వ్యయం లోపల ఏమన్నా పెరుగుదల అయినా కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉండదు, కాంట్రాక్టర్ అయితే బాధ్యత వాడే పెట్టుకోవాలి. ఆ ఈపీసీ విధానాన్ని తొలగించి వాళ్ళు ఎస్కలేషన్ ఇలా మూడో టీఎంసీ ఎత్తిపోతుందని చెప్పని మరొక టీఎంసీ ఎత్తిపోవడానికి సేమ్ ఏజెన్సీకి 4,700 కోట్ల నామినేషన్ మీద పనిచ్చిండ. ఒక 100 కోట్ల పని చేయాలని చెప్పడే గ్లోబల్ టెండర్ ప్రక్రియ అమలు చేయాలి. ఇలా 4,700 కోట్ల పనులు అదే ఏజెన్సీకి నామినేషన్ మీద జీరో ఇచ్చాడు బాబు. తప్పకుండా నన్నే కూడా తీసుకుంటాడు. కొంచెం చెప్తాడు బాబు, ఇలా మన 10% కట్ అవుతున్నది కదా, ఈ ఒక్కటి చెప్తాను, మన 10% కట్ అవుతున్నది కదా, ఈ 10% నువ్వే తీసుకో, 10% నువ్వే తీసుకో. మాకేదైతున్నదో గత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను మాకు అమలు చేయచ్చు. ఈ స్కీమ్ మెరుగైన విధానంగా భావించినప్పుడు ఏదైతున్నదో దాంతో వచ్చేటువంటి ఒక ఆర్థిక లభ్యత ఏదైతున్నదో ప్రభుత్వం నువ్వు పొందు అంటున్నావు. మేము మాకు మాత్రమే ఒక ఉద్యోగ భద్రత ఉండాలి. మా ఉద్యోగ భద్రత శేష జీవితం ఏదైతుందో పదవి విరమణ పొందిన తదుపరి మేము ఏదైతుందో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పారంటే మాకు ఒక ఒక ఇస్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా చెప్పట్టు. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నాడు. నీ మెరుగైన విధానం అయితే నువ్వే తీసుకో, రాసి తినలేదే కొత్త ఉద్యోగ సంఘాలన్నీ మీరు రాసి ఇచ్చేసేయండి. ఎప్పుడైతే మీరు సిపిఎస్ విధానం మెరుగైన విధానంగా భావిస్తున్నారో దానివల్ల ఉనగూరి ఆర్థిక లబ్ధి ఏదైతుందో మేము ఆశించము. ఉనగూరి ఆర్థిక లబ్ధి ఏమున్నా మీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను మీరు ఆదర్శవంత తెలంగాణ తీర్చిదిద్దడానికి మేము త్యాగం చేస్తాం. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి. మీ ఈటల రాజేందర్ గారు ఏదైతుందో నీ శాసనసభ్యుడి ఉంటుంది బాబు, సభలు ఎవరి చర్చకు వచ్చి దాదాపు 4 సంవత్సరాల క్రితం ఈటల రాజేందర్ గారు ఇదే చెప్పింది జవాబు సభలు. ఇప్పుడు చెప్పిన మెరుగైన విధానం అని నేను అప్పుడే లేశాను. నేను మరి నిజంగానే మెరుగైన విధానంగా మీరు భావిస్తే ఇవాళ అక్రాస్ ది టేబుల్ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయి, అక్రాస్ ది టేబుల్ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయి. అది ఏ విధంగా మెరుగైందో ఆడు చదువుకున్నాడు నువ్వు చదువుకున్నానువే చెప్పు అంటే ఈ చేతిలో ఉన్నది ఇయ్యలే బాగా ఉన్నావు కొన్ని ఇప్పుడు చేతిలో ఇప్పుడు పోయేదాన్ని ఇది ఒక అంశం అంటూ నేను సిపిఎస్ ఒక అంశం మాత్రమే మన ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల్లో అభద్రత ఏర్పడటానికి సిపిఎస్ అనే ఒక అంశం మాత్రమే చెప్పంటూ నేను ప్రతి ఉద్యోగస్తులకి ఏదైతుందో పిఆర్సీ అనేది మెహర్బానీ కాదు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతపత్యాలు సవరణ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పంటారు. మన పిఆర్సీ కాలపరిధి ముగిసి సంవత్సరం గడిచిందా? జూన్ 2018 అంతేనా? జూన్ 2018 సమావేశం ఏర్పాటు చేసి నేను త్రిసభ్య కమిటీ వేస్తున్నా ఇదే అందరు సంబరపడ్డ వచ్చి పాలాభిషేకం చేసింది అప్ప కొడుక ఇక వచ్చిన జీతాలు. ఇది మీటింగ్ మే 16th అయిందా జూన్ 16th? రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆడు పిల్లవాడు ఒకటి మంచి చేసిన ఒకటి చెడు చేసిన కానీ ఆడు తెలివిగా ఏదైతుందో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మాత్రం మంచిగా చెలకిద్ద కప్పుతుండే అంటున్నారు.
ఫ్రెండ్లీ గవర్నమెంట్ అబ్బా ఏదైనా మంచిదే కానీ ప్రభుత్వాలు పేరు తేవాలన్నా మంచి చేయడైనా ఎవరి చేతులు ఉంటుంది? ఉద్యోగ ఉపాధ్యాయులు మీ చేతుల్లో ఉంటుంది అని చెప్పంటూ నేను నిజమైన ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ప్రకటనలకే పరిమితం కాదు, కార్యరూపంలో చంద్రబాబు 20% ఇస్తా అంటే జగన్ రెడ్డి వచ్చి నీ 27 ఇస్తాడు. ఇది మా బద్దమే 27 కదా సార్. మరి ఆ పొల్లగాడి నీ సోపతే కదా, అటు నీ పక్కల్నే పెట్టుకొని చూస్తున్నావు కదా, మరి అని చూసాను బుద్ధి తెచ్చుకో రాదే, అని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి తెచ్చుకోవద్దా? వాడు ఇవాళ చంద్రబాబు కంటే మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అని చెప్పి 27 అన్నాడు. ఒక మంచి పేరు కోసం ఉద్యోగస్తుల విశ్వాసాన్ని పొందడానికి ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా భావించాలని 27 అన్నాడు. ఇది సోయలేక మీతో పెట్టుకునే బాగుపడ్డాడా? ఎప్పుడైనా బాగుపడని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ విలనైపోయింది. మేము తెలంగాణ ఇచ్చిన మేలేరా అయినట్టుకైనా మాతో నచ్చదా తెలంగాణ, మేము తెలంగాణ కోరుకుంటున్నాం. ఏ పో తెలంగాణ కేసీఆర్తో నచ్చది అన్నది అనలేదే, మా మాట పట్టించుకుని ఎవడన్నా అంటే ఏంటి? ఒక విశ్వాసం ఒక ఉద్యమ నాయకుడు అని గుర్తించుండే నేను కాదండి. నేను ఆనాటి పరిస్థితుల్లో ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడే కేసీఆర్ గుర్తించు. అందరం కూడా ఏదైతుందో తెలంగాణ సాధించబడాలంటే కేసీఆర్తో సాధ్యమని భావించింది. తెలంగాణ సాధించబడ్డ తర్వాత తెలంగాణ నిర్మాణానికి సంబంధించి ఇవాళ ఏదైతుందో మనం ఆశించినటువంటి తెలంగాణ మనం రూపుదిద్దుకోలేకపోతున్నాం. బంగారు తెలంగాణ ఎవరికే బంగారు తెలంగాణ, ఉన్నోడికి బంగారు తెలంగాణ, మాకు సామాజిక తెలంగాణ కావాలని చెప్పండి. మాకు సామాజిక తెలంగాణ కావాలని చెప్పంటున్నా. గరీబోని పట్టడి అన్నం పెట్టే తెలంగాణ కావాలంటున్నాను. నిరుద్యోగ శోత ఏదైతుందో మరి కడుపు నింపేటాడు ఒక ఉద్యోగ భద్రత కావాలి, ఉద్యోగ అవకాశం కావాలంటుంది. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ ఎవడికి? ఉన్నోడికి. లేనోడి కాదు కదా, నేను నిరుద్యోగంతో రోడ్ల మీద పట్టాలని చెప్పంటున్నా. ఇజాడి దుబాయ్ మస్కట్లు ఏదైతుందో 100,000 లక్షల మంది ఏదైతుందో వాడు ఉపాధి పొందుతున్నా చెప్పంటున్నా. రోడ్ల మీద ఏదైతుందో చదువుకున్నాడు పాపం చేసినట్టు. మీరు ఏమన్నా చదువు లేనివాడికి రోజుకు 500 రూపాయలు వేతనం పడుతుంది కాయకి. నువ్వు పల్లె చదువు చెప్పు ప్రైవేట్ పల్లె, నీకు 8,000 కన్నా ఎక్కువ. అదే మాగారు నేను వ్యవసాయం చేస్తా, నేను 500 అంటే కూడా ఏదైతే ముందు అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. ఏ లేదా నేను రైతు దగ్గర పట్టుకున్నాను, నేను ఇక్కడ నాకు రేపు తీరేది ఈ అర్థం ఇంత మందు పోతా పోతీక అని చెప్పంటే అట్లయితే అర్థం మారుతుందని చెప్పంటే తెలంగాణ ఇందుకేనానే వీళ్ళు పిఆర్సే కాదే, మీ ప్రమో డిఏలు ఏమైనాయి, మీ ఏకీకృత సర్వీస్ రూల్ ఏమైంది? ఏకీకృత సర్వీస్ రూల్ ఏదైతుందో భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర పట్ట తదుపరి దాన్ని అమలు చేయలేకపోయినట్టు అసమర్థుడివి నువ్వు అంటున్నా అంటున్నాను. ఎవరి బాధ్యత నువ్వు కాదా? చాలా కోర్టులో ఏదైతుందో నువ్వు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవు. కోర్టులో కలిసి సేమ్ ఎక్కడ చెప్పిందో బాధ్యత ఎవడి మీద ఉంటుందే? నీ మీద ఉంటుందా? నా మీద ఉంటుందే? పాఠశాల పర్యవేక్షకులు ఎంఈఓ లేరు, మొత్తం జగ్జాజ్ ఇలా ఒకరే ఎంఈఓ చెప్పట్టు, ఒకరే ఎంఈఓ ఏ పడికి వాడు ఒక్కడే కాదండి హెడ్మాస్టర్ ఇన్ఛార్జ్. ఈ హెడ్మాస్టర్ ఇక్కడ చదువు చెప్పాలి, ఈ పడి పర్యవేక్షించాలి, మనం తిరగాల. మూడు మండలాలు ఆ ఉద్యమ పోరాట ఫలితం ఏదైతుందో ఇవాళ అమలు దాని గ్రౌండ్ దాని ఫలితాలు పొందలేకపోతున్నామని చెప్పంటున్నాను. మీ సమస్యలు చెప్పంటూ నేను నిజంగా నేను కొత్తగా మీ అంశంలో చేరినే. వాస్తవంగా ప్రజా జీవితం అంతా గ్రామీణ ప్రాంతం రైతాంగంతో ముడిపడి ఉన్నది. ఎక్కువగా నాకు ఏదైతుందో రైతాంగం గ్రామీణ ప్రాంత సమస్యల మీద నాకు ఎక్కువగా నేను అటు దృష్టి కేంద్రీకరించిన. సరే ఎమ్మెల్యే ఎన్నికలు ఆశించిన ఫలితాలు పొందలేకపోవటము, ఎమ్మెల్సీకి నేను రావడంతో ఏదైతుందో నా గత ప్రజా జీవితాన్ని పరిగణలోకి తీసుకో. నేను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ నన్ను ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు చూడలేదు. ఒక నిబద్ధతగా
మన ప్రజా సమస్యల పరిష్కారానికి కొరకు ఏదైతుందో మా కండగా నిలుస్తాక విశ్వాసంతో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ఇలా మన ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని సంఘాలు ఉన్నాయి కానీ నన్ను మాత్రం ఏదైతుందో అందరూ మీ సంఘాలు ఎట్టున్నా కానీ నన్ను మాత్రం ఏదైతుందో హక్కులు చేర్చుకున్నారు నా విజయానికి అందరూ తోడ్పడరు. ఇవాళ మీ హక్కుల సాధనకి ఏదైతుందో నేను కట్టుబడి పాటుపడటం నా బాధ్యత అని చెప్పంటాను. సిపిఎస్ విధానం అనేది ఒక అంశం అని చెప్పండి. ఈ సిపిఎస్ విధానం రద్దుతో పాటుగా మీ ఇతర సమస్యలు అన్నింటిపై కూడా అది ఏకీకృత సర్వీసులే కానివ్వండి, పిఆర్సీకి సంబంధించే కానీ, టీకి డిఏకి సంబంధించే కానీ, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీలకు సంబంధించే కానీ, మా మిత్రుడు ప్రమోషన్ వాడు ఉపాధ్యాయ పోస్టు రిక్రూట్ అయినట్టు ఉపాధ్యాయులు రిటైర్ కావాలి. తప్పకుండా ఏదైతుందో కేవలం సంఘీ భావానికే పరిమితం కాకుండా నేను కూడా మీలో ఒక్కడికి ఏదైతుందో మీ హక్కుల సాధన కొరకు నేను ఎల్లకాలం మీకు అండగా ఉంటా అని చెప్పని ఈ అంశాల సాధన కొరకు ఏదైతుందో ఏ పోరాటానికి అయినా మీరు చేపట్టే అన్ని ఉద్యమాలలో నేను తోటి సైనికుడిగా ఉంటా అని చెప్పని మనవి చేస్తూ క్షమించండి. అంటే నేను మిమ్మల్ని ఇడుస్తున్నాను చెప్పి అనుకోండి, నాకు మీరు విరమణ ఇవ్వండి అంటుంటాను. వేరే కర్తవ్య పాల్గొంటుంది కాబట్టి మనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఉంటామన్నా. మరి మీరు జై పిఆర్టీయూ.